సాయి చెప్పండి ఈ ఫ్లెక్సీలు ఏంటి దానికి సంబంధించిన హడావుడు ఏంటి లోకల్గా ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు ఎంఎన్ఆర్ ప్రధానంగా ఎన్నికల సమయం కానీ ఎన్నికలకు సమయం ముందు కానీ ఇటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలు అనేక మంది ఛాలెంజులు విసిరినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే గతంలో వైసీపీకి సంబంధించి ఛాలెంజ్లు విసిరినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించినటువంటి అంశాల్లో సోషల్ మీడియా వేదికగా కానీ లేకపోతే ఫ్లెక్సీల రూపంలో కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రజెంట్ కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కొడాలి నాని ఎన్నికలకు ముందు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం వాటిని ఫ్లెక్సీల రూపంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు కుప్పంలో కనుక ఓడిపోతే చంద్రబాబు బూట్లు తుడుస్తాను అనే విధంగా కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం ఆ ఫ్లెక్సీని చంద్రబాబు సీఎం చంద్రబాబుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలో ఒక ఫోటోని చంద్రబాబు వేసి ఆ కింద బూట్లు తుడిచే విధంగా కొడాలి నానికి సంబంధించినటువంటి మరో ఫోటోని వేసి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఒక ఫ్లెక్సీని వేయటం జరిగింది అందులో క్లియర్గా కూడా ఆయన ఆ ఛాలెంజ్ ఏదైతే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే బూట్లు తుడుస్తాను అనే విధంగా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా కూడా ఫ్లెక్సీలో కూడా ముద్రించినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఒకే ప్రశ్నని అడుగుతున్నారు కొడాలి నాని ఎక్కడా అనే విధంగా కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే బూట్లు తుడుస్తానన్నటువంటి అన్నటువంటి కొడాలి నాని ప్రస్తుతం మరి చంద్రబాబుకు బూట్లు తొడడానికి సిద్ధంగా ఉన్నారనే విధంగా కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనినే ఫ్లెక్సీల రూపంలో కూడా వాళ్ళైతే రూపొందించినటువంటి పరిస్థితులు సోషల్ మీడియాలో కూడా ఈ అంశాన్ని అయితే ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి దీనికి సంబంధించి వైసీపీ నేతలు అయితే ఎవరు కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు కానీ టీడీపీ అభిమానులు మాత్రం క్లియర్గా అయితే ఒక అంశాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొడాలి నాని ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం ఉంటే కంపల్సరీగా ఎన్నికల ముందు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపించాలి అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు కుప్పంలో గెలిచారు కాబట్టి చంద్రబాబు బూట్లు తొడవాలి అనే విధంగా కూడా వాళ్ళైతే అడుగుతున్నటువంటి ఉన్నాయి ఇలాంటి అనేక అంశాల్లో కూడా అనేక మంది నేతలకు సంబంధించి టీడీపీ నేతల పైన వైసీపీ నేతలు ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళందరికీ సంబంధించి కానీ లేకపోతే ఛాలెంజ్ చేసినటువంటి అంశాలు కానీ వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులు అయితే ఆ ఛాలెంజ్లకు సంబంధించినటువంటి అంశాలను నిరూపించుకోవాలి అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేక మంది ఎన్నికల ముందు కూడా గెలుస్తే కనుక కంపల్సరీగా తాము రాజకీయాల నుంచి వెళ్లిపోతాము రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటామని కొంతమంది వ్యాఖ్యలు చేయడం కానీ రాజకీయాల నుంచి విరామం తీసుకుంటామనే విధంగా మరికొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి వీటి అన్నింటినీ కూడా ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గతంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఛాలెంజ్లు చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీ వాళ్ళైతే వాళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కొడాలి నానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తుతం ఫ్లెక్సిబుల్ రూపంలో కానీ లేదా సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశ్నలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కొడాలి నాని ఈ అంశానికి సంబంధించి స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే గత రెండు రోజుల క్రితం అనిల్ కుమార్ యాదవ్ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో తాను నసరాపేట్లో గెలవపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాననే విధంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఒక వివరణ అయితే ఇచ్చారు తాను చేసినటువంటి ఛాలెంజ్ని అప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఒప్పుకున్నటువంటి పరిస్థితులు లేవు కదా అనే విధంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ప్రస్తుతం కొడాలి నాని దీనికి సంబంధించి చంద్రబాబుకి సంబంధించి బూట్లు తుడిచేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎంఎన్ఆర్ మరి స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు ఎవరైనా స్పందించారా దీనికి సంబంధించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారా అంటే ప్రధానంగా ఈ అంశానికి కొడాల నాని చేసినటువంటి వ్యాఖ్యలు కానీ కొడాలు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీ వివాదానికి సంబంధించినటువంటి అయితే ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలే కాదు ఎవరు కూడా ఈ అంశం మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు లేవు